హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్కి సంబంధించి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ మనం క్లియర్గా గమనించినట్లయితే అగ్రికల్చర్ ఆఫీసర్ ఇన్ అగ్రికల్చర్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 27/2022కి సంబంధించి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే విహెచ్ అలాగే వర్చువల్ హ్యాండిక్యాప్డ్ ఓహెచ్ క్యాండిడేట్స్ అలాగే హెచ్హెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించిన డేట్స్ అనేవి రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, యాక్చువల్గా వీటికి సంబంధించి ఆల్రెడీ నిన్న కొంతమంది క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే జరిగింది డిఫరెంట్ వెన్యూస్లో. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ద పర్సన్స్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ హూ హ్యాస్ బీన్ పిక్డ్ అప్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీసర్ బై నోటిఫికేషన్ నెంబర్ 27/2022 ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్ టు అటెండ్ ద మెడికల్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ 9 AM ఆన్ ద స్పెసిఫైడ్ డేట్స్ ఇలాంగ్ విత్ ద సదరామ్ సర్టిఫికేట్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ హాల్ టికెట్ అండ్ రిక్విజైట్ ఫీ అండ్ విహెచ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు అటెండ్ ద సరోజిని దేవి ఐ హాస్పిటల్ మెహదీపట్నం హైదరాబాద్ సంబంధించి, అలాగే ఓహెచ్ క్యాండిడేట్స్ హ్యాస్ బీన్ అటెండ్ ద ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అఫ్జల్గంజ్ హైదరాబాద్, అలాగే హెచ్హెచ్ క్యాండిడేట్స్ హ్యాస్ బీన్ అటెండ్ ద ఈఎన్టీ హాస్పిటల్ కోటి హైదరాబాద్కి సంబంధించి అయితే ఇక్కడ వెన్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. ముందుగా వీటికి సంబంధించి మనం 9 కల్లా అక్కడ ఉండే ఛాన్సెస్ అయితే అంటే ఖచ్చితంగా ఉండాలి. మీరు 9 కల్లా అక్కడ అటెండ్ అవుతారే మీకు సర్టిఫికేట్ అంటే మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. వాళ్ళు అయితే మీరు ఏమేమి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా మీ ఒరిజినల్ సదరం సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది అలాంగ్ విత్ డేట్స్తో సహా, అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనే మన ఒక ఫోటోగ్రాఫ్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది, అలాగే మీ యొక్క హాల్ టికెట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది, అలాగే కొంత ఫీ అయితే తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎంతో కొంత ఫీ అరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలాగే విహెచ్ క్యాండిడేట్స్ ఎక్కడ వెన్యూ అంటే సరోజినీ దేవి ఐ హాస్పిటల్ అండి, మెహదీపట్నం హైదరాబాద్, అలాగే ఓహెచ్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అఫ్జల్గంజ్ హైదరాబాద్ సంబంధించి, అలాగే హెచ్హెచ్ క్యాండిడేట్స్ వచ్చేసి ఈఎన్టీ హాస్పిటల్ కోటికి సంబంధించి అయితే మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇక హెచ్హెచ్ క్యాండిడేట్స్కి అయితే మెడికల్ ఎగ్జామినేషన్ వచ్చేసి 24/2024 నిన్నర అయితే జరిగిందండి. ఇది వచ్చేసి ఈఎన్టీ హాస్పిటల్ కోటిలో జరగడం జరిగింది. మొత్తం టోటల్గా ఇక్కడ మనం 10 క్యాండిడేట్స్ అయితే ఇక్కడ అటెండ్ అయితే అవ్వడం జరిగిందండి. అంటే ఈ క్యాండిడేట్స్ అయితే మెడికల్ ఎగ్జామ్కి అయితే ఎలిజిబుల్ అయితే అవ్వారు, బట్ ఎంతమంది క్యాండిడేట్స్ ఇక్కడ అటెండ్ అయ్యారు అనేది ఇంకా తెలియలేదండి ఫ్రెండ్స్. అలాగే ఓహెచ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 22/4/2024 రోజున ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అఫ్జల్గంజ్లో మాత్రం ఈ క్యాండిడేట్స్కి అయితే మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇంకా విహెచ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 25th రోజున ఉంటుందండి, సరోజినీ దేవి ఐ హాస్పిటల్ మెహదీపట్నంలో వీరికి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ ఆఫీసర్ సంబంధించి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వారికి సంబంధించినటువంటి మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించిన అప్డేట్ అన్నమాట ఫ్రెండ్స్. ఇక ఇదే ఫైనల్ అంటే లేదండి, మీకు మళ్ళీ ఫైనల్ అయితే చేయడం జరుగుతుంది. సెలక్షన్ లిస్టు త్వరలోనే రిలీజ్ చేస్తామంటూ కూడా టీఎస్పీఎస్సీ చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఇంకొక విషయం ఏంటంటే టీఎస్పీఎస్సీ సంబంధించిన గ్రూప్ 2 రివైజ్డ్ బ్రేకప్ వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ బ్రేకప్ వేకెన్సీ వచ్చేసి కొంత స్లైట్ చేంజెస్ అయితే జరిగాయండి. వాటికి సంబంధించిన వీడియో ఈవినింగ్ వస్తుంది, ఒకసారి మీకు అందులో డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.